హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దామా? మనకు బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలకు పైనే అయినా ఇప్పటికీ కొన్ని సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. అలాంటి వాటిలో అతి ముఖ్యమైనది, అత్యంత ప్రమాదకరమైనది మన రాజ్యాంగంలో ఉన్న జమ్మూ కాశ్మీర్కు వర్తించే Article 370 మరియు Article 35A. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని స్వాతంత్ర ప్రతిపత్తి ఒక జమ్మూ కాశ్మీర్కు మాత్రమే ఎందుకు ఉంది? దాని నేపథ్యం ఏమిటి? అసలు ఈ Article 370 అంటే ఏమిటి? అది ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? దానిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది? దాని పర్యవసనాలు ఏమిటి అనేది వివరంగా మాట్లాడుకుందాం. 1947కు ముందు భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నారు. అప్పటి భారతదేశం అంటే ప్రస్తుతం ఉన్న ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జమ్మూ కాశ్మీర్ వీటన్నిటినీ కలిపి భారతదేశం అనేవారు. అప్పటి భారతదేశం రెండు విధాలుగా ఉండేది. ఒకటి బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న భారతదేశం, రెండు స్వదేశీ రాజులు పరిపాలించే స్వదేశీ సంస్థానాలు అనే స్వతంత్ర రాజ్యాలతో కూడిన భారతదేశం. అలాంటి స్వతంత్ర రాజ్యాలు అప్పుడు 540కు పైనే ఉండేవి. వాటిలో జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్ అనేవి ముఖ్యమైనవి. జమ్మూ కాశ్మీర్ రాజ్యాన్ని రాజా హర్సింగ్ అనే హిందూ రాజు పరిపాలిస్తూ ఉండేవారు. బ్రిటిష్ వారు 1947లో స్వాతంత్రం ఇస్తూ భారత్ను ఇండియా, పాకిస్తాన్లుగా విభజించి ఈ స్వతంత్ర రాజ్యాలకు ఒక ఆఫర్ ఇచ్చారు. అదేమిటంటే, మీరు ఇండియాలోనైనా చేరిపోవచ్చు లేదా పాకిస్తాన్లోనైనా చేరిపోవచ్చు, ఈ రెండూ కాదంటే స్వతంత్రంగానైనా ఉండిపోవచ్చు అని ప్రకటించారు. అప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎటూ కలవకుండా స్వతంత్రంగా ఉండిపోయింది. అయితే 1947 అక్టోబర్లో పాకిస్తాన్ ఇండియా సరిహద్దులో ఉన్నటువంటి పస్తూన్లు అనే గిరిజనులు పాకిస్తాన్ సైన్యం సహాయంతో కాశ్మీర్ రాజ్యంపై దండెత్తారు. అప్పుడు రాజా హర్సింగ్ వారిని ఎదుర్కోవడంలో విఫలమయ్యి భారతదేశ సహాయం కోరారు. అప్పుడు ఇండియా ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఒక కండిషన్ పెట్టారు, మీరు గనక మీ కాశ్మీర్ రాజ్యాన్ని భారత్లో విలీనం చేస్తే అప్పుడు మీకు సపోర్ట్ చేస్తాం అన్నారు. అప్పుడు 1947 అక్టోబర్ 26న జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనం చేస్తూ రాజా హరిసింగ్ సంతకం పెట్టడం జరిగింది. అప్పుడు భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ వెళ్లి పాక్ ప్రేరేపిత పస్తూన్లను ఓడించడం జరిగింది. కానీ అప్పటికే పాక్ ప్రేరేపిత పస్తూన్లు కాశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్రమించారు. దీన్నే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటారు. ఇక్కడ భారతదేశ వాదన ఏమిటంటే, కాశ్మీర్ మొత్తం భారత్లో విలీనమైంది కాబట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్లో భాగమే అని. కానీ పాకిస్తాన్ వితండవాదం ఏమిటంటే, అది స్వతంత్ర రాజ్యమని దానికి ఆజాద్ కాశ్మీర్ అని పేరు పెట్టి అక్కడ ప్రత్యేకంగా ముజఫరాబాద్ క్యాపిటల్గా ఒక ప్రధానమంత్రిని పెట్టి పరిపాలన చేయడం మొదలుపెట్టింది. పేరుకు ప్రత్యేకంగా ఉన్నప్పటికీ దాని యొక్క పాలన అంతా పాకిస్తాన్ కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటుంది. ఈ విధంగా జమ్మూ కాశ్మీర్లోని కొంత భాగం భారత్ అధీనంలో ఉంది, మరికొంత భాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్ రూపంలో పాకిస్తాన్ అధీనంలో ఉంది. ఇక ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిసి ఉంటే ఇంత సమస్య ఉండేది కాదు. కానీ ఇక్కడే అసలు కదా మొదలయ్యింది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనం అయ్యాక, విలీనం అవుతున్నట్లు రాజా హర్సింగ్ సంతకం చేశాక, జమ్మూ కాశ్మీర్లో బలమైన పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడైన షేక్ అబ్దుల్లాకు, జవహర్లాల్ నెహ్రూకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం Article 370ని తీసుకురావడం జరిగింది. ఈ ఒప్పందం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లండర్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియాగా తయారైంది. దీనిని ఒక తాత్కాలిక ఒప్పందంగా 1949లో మన రాజ్యాంగంలో చేర్చారు. ఈ Article 370 యొక్క విధి విధానాలను, అంశాలను తమిళనాడు రాష్ట్రానికి చెందిన గోపాలస్వామి అయ్యంగార్ రూపొందించారు. ఈ Article 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనం అయినప్పటికీ దానికంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది, ప్రత్యేక జెండా ఉంటుంది. భారతదేశ జెండాని అక్కడ ఎగరవేయనక్కర్లేదు. పైగా మన దేశ జెండాను అక్కడ అవమానించిన లేదా తిరస్కరించిన అది నేరం కాదు. ఇక్కడి చట్టాలేవి అక్కడ అమలు కావు. విద్యా హక్కు చట్టం కావచ్చు, సమాచార హక్కు చట్టం కావచ్చు, నిర్భయ చట్టం కావచ్చు,
గృహహింస చట్టం కావచ్చు. ఈ చట్టాలేవి అక్కడ వర్తించవు. భారతదేశ రిజర్వేషన్ విధానం దేశమంతటా వర్తిస్తుంది, కానీ అక్కడ వర్తించదు. ఈ ఆర్టికల్ 370 ప్రకారం మిగిలిన రాష్ట్రాల్లోని వారు ఎవరూ కూడా కాశ్మీర్లో నివసించడానికి వీలు లేదు, అక్కడ ఆస్తులు కొనుక్కోవడానికి వీలు లేదు. ఏవైనా కారణాల వల్ల ఎమర్జెన్సీ విధిస్తే అది దేశమంతటా వర్తిస్తుంది, కానీ జమ్మూ కాశ్మీర్లో వర్తించదు. ఈ ఆర్టికల్ 370 నిబంధన ప్రకారం కాశ్మీర్ ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం లభిస్తుంది. అక్కడ ఉన్న అమ్మాయి ఎవరైనా భారతదేశంలోని అబ్బాయిని పెళ్లి చేసుకుంటే కాశ్మీర్లో తన పౌరసత్వాన్ని ఆస్తుల్ని కోల్పోతుంది, కానీ పాకిస్తాన్లోని అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అలా జరగదు. ఈ ఆర్టికల్ 370 ప్రకారం భారతదేశం కేవలం 3 అంశాల్లో మాత్రమే కాశ్మీర్పై జోక్యం చేసుకోగలదు. అవి 1 విదేశీ విధానం, 2 రక్షణ, 3 సమాచార వ్యవహారాలు. ఈ 3 తప్ప మన దేశ చట్టాలు నిర్ణయాలు ఏవి అక్కడ వర్తించవు. ఇక ఆర్టికల్ 35A అనేది కాశ్మీర్లో శాశ్వత నివాసానికి సంబంధించిన నిబంధనను తెలియజేస్తుంది. దీని ప్రకారం ఎవరైతే 1954 మే 14వ తారీఖు ముందు కాశ్మీర్లో జన్మించి ఉంటారో వారు మాత్రమే జమ్మూ కాశ్మీర్ యొక్క శాశ్వత నివాసితులు అవుతారు. వారికి మాత్రమే రాష్ట్రంలో భూములు, స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి హక్కు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే స్కాలర్షిప్పులు, ఇతర ప్రయోజనాలు వారికి మాత్రమే లభిస్తాయి. ఈ ఆర్టికల్ 35A కూడా ఆర్టికల్ 370 కిందకే వస్తుంది. మరి భారతదేశం అంతా ఒక్కటే అయినప్పుడు దీనికి ఇన్ని ప్రత్యేకతలు ఎందుకు? మిగిలిన రాష్ట్రాలకు ఒక న్యాయం, ఈ ఒక్క రాష్ట్రానికి ఒక న్యాయం ఏమిటి? ఈ ఒక్క రాష్ట్రం కోసం భారతదేశం ఎందుకింత ఖర్చు పెడుతుంది అనే ప్రశ్నలు లేవనెత్తి అది ఒక రావణ కాష్ట్రంలా కొన్ని మతాల మధ్య, కొన్ని వర్గాల మధ్య సమస్యగా తయారైంది. కాశ్మీర్ను రక్షించుకోవడానికి ఇప్పటికి 200,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఎందరో సైనికులు అమరులయ్యారు కాబట్టి మిగిలిన రాష్ట్రాలలాగా దీన్ని కూడా మార్చేయాలని గత 70 సంవత్సరాలుగా దేశంలోని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఇలా చేస్తే స్వదేశంలో అలజడులు చెలరేగవచ్చని, అంతర్జాతీయ ఒత్తిళ్లు రావచ్చని ప్రభుత్వాలు వెనకడుగు వేస్తూ వచ్చాయి. ఇటువంటి అలజడులు, అంతర్జాతీయ ఒత్తిళ్లు తట్టుకోవడానికి సిద్ధమై మన ప్రభుత్వం 2019 ఆగస్టు 5 ఈ ఆర్టికల్ 370 ఆర్టికల్ 35A రద్దు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. దీనికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో పూర్తిగా మన దేశ స్వరూపమే మారిపోయింది. ఈ కాశ్మీర్ను అడ్డం పెట్టుకుని భారతదేశంతో ఆడుకోవాలని చూస్తున్న కొన్ని దేశాల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం. భారతదేశానికి ఇప్పటి వరకు 29 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండగా ఈ పరిణామంతో 28 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్పు చెందుతుంది. పరిపాలనంతా కేంద్రం చేతుల్లోకి రావడం, కాశ్మీర్కు రాకపోకలపై అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఆ ప్రాంత అభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో దేశంలో ఇతర ప్రాంతాలతో సంబంధాలు ఏర్పడడం, సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా కాశ్మీర్లో అనూహ్య మార్పులు వస్తాయి. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదానికి ఊతమిస్తున్న వేర్పాటువాదులు, రాళ్ల దాడులతో కాలక్షేపం చేసే యువతను దారిలోకి తీసుకువచ్చే అవకాశాలు మెరుగవుతాయి. దీంతో కాశ్మీర్కు కొత్త పెట్టుబడులు వచ్చి అభివృద్ధి పదంలో పయనించే అవకాశం ఉంది. శాంతి భద్రతలకు, జమ్మూ కాశ్మీర్ ప్రాంత అభివృద్ధికి ఇది ఒక మహత్కర పరిణామంగా దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఇదే స్ఫూర్తితో మన దేశ వ్యవస్థలో ఉన్న అనేక ఇతర రకాల లోటుపాట్లని, లోపాలను సరిచేసి ఒక సంపూర్ణ భారత్ను, ఒక వివక్ష లేని భారత్ను సాధించాలని, ఆ విధంగా మన ప్రభుత్వాలు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పక తెలియజేస్తారు కదూ. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ దేవీస్ మాటల హరివిలుని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మాటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై, టేక్ కేర్.